ఈరోజు మనం పదోత్తకి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్లో మ్యాపింగ్ స్కిల్స్కు సంబంధించినటువంటి అంశాలు మనము ఈరోజు చర్చించడం జరుగుతుంది మ్యాపింగ్ స్కిల్స్లో మనకు మ్యాప్ పాయింటింగ్ మ్యాప్ రీడింగ్ అనేటి ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి వాటిలో ఈరోజు ఇండియా మ్యాప్కు సంబంధించినటువంటి మ్యాప్ రీడింగ్ అంశాలు మనము పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి మ్యాప్లకు సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూసినట్టు పాఠ్యాంశంలో మొదటి పేజీలోనే మనకు ఇక్కడ ఒక ప్రపంచ పటాన్ని గ్లోబుల్ నమూనాని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మ్యాప్ రీడింగ్ సంబంధించి అక్షాంశాల పరంగా ఏ అర్ధగోళంలో భారతదేశం ఉంది రేఖాంశాల పరంగా ఏ అర్ధగోళంలో భారతదేశం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి భూమధ్య రేఖకు ఉత్తరాన భారతదేశం ఉంది భూమధ్య రేఖకు ఉత్తరాయణ ఉత్తరార్ధగోళం కాబట్టి భూమధ్య రేఖకు ఉత్తర భాగంలో భారతదేశం ఉంది కాబట్టి అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంది అదేవిధంగా రేఖాంశాల పరంగా మనకు గ్రీచ్ రేఖ అనేది లండన్ నగరం గుండా గీయడం జరిగింది కాబట్టి గ్రీనిచ్ రేఖకు భారతదేశము తూర్పు వైపున ఉంది కాబట్టి మనకు తూర్పు అర్ధగోళంలో భారతదేశం ఉందని చెప్పవచ్చు అంటే అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో రేఖాంశాల పరంగా తూర్పు అర్ధగోళంలో భారతదేశం ఉంది అంటే భూమధ్య రేఖకు పైన ఉంది కాబట్టి ఉత్తరార్ధగోళంలో నిర్ణిచి రేఖకు తూర్పున ఉంది కాబట్టి రేఖాంశాల పరంగా తూర్పు అర్ధగోళంలో భారతదేశం ఉందని చెప్పవచ్చు అదేవిధంగా రెండవ అంశం ఇక్కడ భారతదేశ పటాన్ని ఇవ్వడం జరిగింది మూడో పేజీలో ఉన్నటువంటి అంశం ఈ దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి అని ఏవైనా రెండు భారతదేశ సరిహద్దు దేశాలు రాయండి మనకు ఈ పటంలో పాకిస్తాన్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా మనకు పాకిస్తాన్ అదేవిధంగా మనకు ఇక్కడ మనకు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వస్తు ఉంటుంది అదేవిధంగా చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ దేశాలు మనకు భారతదేశం యొక్క సరిహద్దు దేశాలుగా ఉన్నాయి అదేవిధంగా శ్రీలంక కూడా సరిహద్దు దేశంగానే ఉంది అయితే ఇక్కడ రెండు దేశాలే ప్రధానంగా అడిగినారు కాబట్టి పాకిస్తాన్ చైనా ఆన్సర్ రాయడం వల్ల మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వీలైతే మిగతా దేశాలు కనుక రాయొచ్చు నేపాల్ కానీ భూటాన్ కానీ మయన్మార్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ మనం ఏవైనా రెండు దేశాలు రాయొచ్చు అదేవిధంగా భారతదేశ దక్షిణ చివర అక్షాంశము మనకు భారతదేశము దక్షిణాన మనకు చివరి అక్షాంశ రేఖ చివర ఇవ్వడం జరిగింది మనకు పా పాఠ్యాంశంలో భారతదేశము ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు భారతదేశం ఉంది కాబట్టి ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు అంటే మనకు దక్షిణాన చిట్ట చివరిగా కన్యాకుమారి దగ్గర మనం ఇక్కడ ఒక లైన్ అయితే వేయాల్సి ఉంటుంది అది కాబట్టి మనకు ఇక్కడ భారతదేశ దక్షిణ దక్షిణ చివరి అక్షాంశం అంటే ఎనిమిది డిగ్రీలు నాలుగు నిమిషాలు ఆన్సారు అదేవిధంగా భారతదేశం తూర్పు చివరి రేఖాంశం మనకు ఇక్కడ తూర్పు చివరి రేఖాంశాన్ని ఇక్కడ పటంలో ఇవ్వడం జరిగింది అది మనకు పాఠ్యాంశంలో మనకు తొంభై డిగ్రీల ఇరవై ఐదు నిమిషాలు అనేటివి మనం గమనించవచ్చు అదేవిధంగా పశ్చిమాన చివరి రేఖాంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చివరి అక్షాంశం ఇది ఎన్ని డిగ్రీలంటే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాలు అదేవిధంగా భారతదేశ ప్రామాణిక రేఖ అని అడిగినారు మనకు ఆల్రెడీ ఇక్కడ పాఠ్యాంశంలో భ భారత ప్రామాణిక రేఖను ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది ఎనభై రెండున్నర డిగ్రీల ముప్పై నిమిషాల తూర్పు రేఖాంశం అదేవిధంగా భారతదేశపు యొక్క తూర్పు పశ్చిమ కొనలు మనకి ఇక్కడ భారతదేశం యొక్క తూర్పు పశ్చిమ కొనములను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ లైన్లో ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు కాబట్టి మనకు మ్యాప్ రీడింగ్లో ఈ పటాన్ని గమనించి రెండు సరిహద్దు దేశాలంటే పాకిస్తాన్ చైనా అదేవిధంగా అదేవిధంగా భారతదేశ దక్షిణ చివరి అంటే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు అదేవిధంగా భారతదేశ తూర్పు చివరి రేఖ అంటే తొంభై డిగ్రీల ఇరవై ఐదు నిమిషాలు భారతదేశ పశ్చిమ చివరి రేఖాంశం అంటే అరవై డిగ్రీల ఏడు నిమిషాలు అదేవిధంగా భారత ప్రామాణిక రేఖ అంటే ఎనభై రెండు డిగ్రీల ముప్పై నిమిషాలు తూర్పు రేఖాంశం అదేవిధంగా తూర్పు పశ్చిమ కొనల మధ్య దూరం పొడవు ఎంత అంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు అనేది మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం అదేవిధంగా ఇక్కడ మూడవ పటాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ భార దిగువ భారతదేశ పటాన్ని చదివి కింద ఎప్పుడైనా ప్రశ్నలకు సమాధానాలు రాయము ఇక్కడ ముఖ్యంగా మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు ఏంది అని అడిగినారు అన్నమాట మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా మనకు వింద్య పర్వతాలు ఉన్నాయి ఇక్కడ వింధ్య పర్వతాలు మనకు ఇక్కడ వింధ్య పర్వతాలు అనేటివి మనం గమనించవచ్చు అదేవిధంగా భారతదేశ వాయు భాగంలో ఉన్న పర్వత శ్రేణి ఏది అని ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఆరావళి పర్వతాలను గమనించవచ్చు కాబట్టి మాల్వా పీఠభూమి దక్షిణ సరిహద్దు ఇక్కడ వింధ్య పర్వతాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాయువ్యాన ఆరావళి పర్వతాలు ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి మనము ఆరావళి పర్వతాలు వాయువ సరిహద్దు అదేవిధంగా వింధ్య పర్వతాలు వింధ్య పర్వతాలు మనకు మాల్వాఠం దక్షిణ సరిహద్దుగా మనం గుర్తించగలగాలి అదేవిధంగా నాలుగో పటం దిగువ ప్రపంచ పటాన్ని చదివి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయము ఇక్కడ ఏవైనా రెండు అత్యధిక మానవాభివృద్ధి గల దేశాలు వ్రాయండి అని మనకు అత్యధిక మానవాభివృద్ధి గల దేశాలు కలర్స్ ఇచ్చినారు ఇక్కడ ఇక్కడ అత్యధిక అంటే థిక్ బ్లూ కలరు అదేవిధంగా అధిక అంటే లైట్ బ్లూ కలరు మధ్యస్థ అంటే కొంచెము వైట్గా ఉండే కలరు ఇవ్వడం జరిగింది సిమెంట్ కలర్ ఇవ్వడం ఓకే మనకు ఏవైనా రెండు అత్యధిక గల దేశాలంటే అమెరికా కెనడా ఆస్ట్రేలియా మనకు ఆస్ట్రేలియా అమెరికా కెనడా అమెరికా కెనడా పక్కన పక్కనే ఉంటాయి అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇంకా వీలైతే మనకు ఇక్కడ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఈ యూరోపియన్ పశ్చిమాసియా దేశాలు కూడా కొన్ని రాయొచ్చు అనమాట ఏవేని రెండు మా మధ్యస్థ మానవాభివృద్ధి గల దేశాలు రాయిండియన్ అన్నారు మనకు మధ్యస్థ అంటే మనకు కొంచెం వైట్ కలర్లో ఇవ్వడం జరిగింది వాటిలో మన చైనా దక్షిణ ఆఫ్రికా ఇండియా గునుక ఇండియా కూడా చైనా మన ఇండియా దక్షిణ ఆఫ్రికా ఈ దేశాలను మనము గుర్తించవచ్చు భారతదేశము ఏ మాన ఏ మానవాభివృద్ధి సమూహంలో ఉందంటే కలర్ బట్టి మధ్యస్థ అని చెప్పవచ్చు మధ్యస్థ మన ఇండియా మధ్యస్థ అభివృద్ధిలో ఉన్నదనమాట దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయము ఇది భారతదేశం యొక్క ఉష్ణోగ్రతను చూపేటువంటి పటం జనవరిలో పది డిగ్రీల సెంటిగ్రేడ్లు సగటు ఉష్ణోగ్రతలు నమోదైన రాష్ట్రాలు ఏవి జనవరిలో అంటే పది డిగ్రీలు రేఖ అయితే మనకు ఇలా వెళ్తూ ఉంది పది డిగ్రీల రేఖ కాబట్టి ఈ పది డిగ్రీల రేఖ వెళ్ళేటువంటి ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ అదే అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల గుండా ఈ పది డిగ్రీల రేఖ ఈ పది డిగ్రీల రేఖ ఎక్కడుంది ఈ పది డిగ్రీల రేఖ పది డిగ్రీల రేఖ ఆ రాష్ట్రాల గుండా వెళ్తుంది కాబట్టి ఆ పేరు రాయాలి అదేవిధంగా ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లు నమోదైన పరిసర ప్రాంతాలలో ఇరవై సెంటిగ్రేడ్ల వృత్తం ఏర్పడడానికి కారణం ఏమిటి అని ఇక్కడ ఇరవై డిగ్రీల ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైన పరిసర ప్రాంతాలు మనకు ముఖ్యంగా ఈ ఇరవై ఐదు సెంటిగ్రేడ్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం పశ్చిమ కనుమలకు సంబంధించింది మనకు పశ్చిమ కనుమలు ఇక్కడ ఉన్నాయి పశ్చిమ కనుమలు ఆ పశ్చిమ కనుమలకు సంబంధించింది కాబట్టి ఆ ప్రాంతాలు పర్వత ప్రాంతాలు కావటం వల్ల మనం సమాధానం ఉండాలి అదేవిధంగా ఆరు ఆరవ కొచ్చి దిగువ భారతదేశ పఠాన్ని చదివి కింద ఎవడైన ప్రశ్నలకు సమాధానాలు రాయము మేలో ముప్పై డిగ్రీలు సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రతలు నమోదైన రాష్ట్రాలు ఏవి మనకు ముప్పై డిగ్రీలు ఇలా ఇలా ఈ ప్రాంతం కూడా వెళ్తున్నాయి కాబట్టి మనం ముప్పై డిగ్రీలు ముఖ్యంగా అదేవిధంగా ఇక్కడ సౌత్ సౌత్ ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో కూడా మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అదేవిధంగా రాజస్థాన్ ప్రధానంగా అంటే ముప్పై డిగ్రీలు మనకు జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రాంతంలో ముప్పై డిగ్రీలు వెళుతుంది అదేవిధంగా ఇక్కడ రాజస్థాన్ ప్రాంతంలో ముప్పై డిగ్రీలు వెళ్తుంది కాబట్టి మూడు రాష్ట్రాలు వ్రాయడం జరిగింది అనమాట కొన్ని రాష్ట్రాలు వేసవి కాలంలో కూడా ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే రెండు కారణాలన్నమాట మనము ఉష్ణోగ్రత హైటు వెళ్ళే బుద్ధి తగ్గుతుందని చెప్తాం పర్వత ప్రాంతాలు ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలంలో కూడా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు హిమాలయ ప్రాంతాలు చాలా ఎత్తు సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్నాయి కాబట్టి అక్కడ సిమ్లా ముస్సోరి నైటాల్ లాంటివి వేసవిడి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వేసవిలో కూడా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అదేవిధంగా తీర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రభావిత శీతం స్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉండదు చలికాలంలో చలి ఎక్కువగా ఉండదు సముద్ర ప్రభాత స్థితి స్థితి అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి మనకు తీర ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు వేసవి కాలంలో తక్కువగా ఉంటాయన్నమాట మనకి ఇక్కడ ఏడో క్వశ్చన్ చూసినట్టయితే దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయము నైరుతి రుతుపానాలు మొదట ప్రవేశించే రాష్ట్రము ఏది అని మనకు నైరుతి రుతుపవనాలు మొదటిగా ఈ కేరళ ప్రాంతంలో జూన్ మొదటి వారంలో స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు ఈ విధంగా జూన్ మొదటి వారంలో కేరళలో స్టార్ట్ అవుతాయి అది సరైనటువంటి ఆన్సర్ రాజస్థాన్లో ఎప్పుడు ప్రవేశిస్తాయి అంటే ఈ నైరుతి రుతుపవనాలు రెండు శాఖలుగా విడిపోయి ఒకటి జూలై మొదటి వారంలో జూలై మొదటి వారం అంటే జూలై ఒకటిన మనకు ఈ యొక్క రాజస్థాన్ ప్రాంతానికి ఒక శాఖ అరేబియా శాఖ అంటాం దాన్ని అరేబియా శాఖ జూలై ఒకటికి అలా అక్కడికి వెళ్తుందన్నమాట కాబట్టి జూలై ఒకటికి రాజస్థాన్ ప్రాంతానికి వెళ్తాయి అన్నమాట అది దానిలో ఆన్సర్ అనమాట అదేవిధంగా ఇక్కడ దిగువ పటాన్ని చదివి క్రింద ఎవడైన ప్రశ్నలకు సమాధానాలు రాయము ఈ పటం అనేది గంగా నది దాని ఉపనదులకు సంబంధించినటువంటి పటం గంగా బ్రహ్మపుత్ర నదుల సంగమం కాబట్టి గంగా నది మన దేశంలో ప్రవహించే ప్రాంతం ఇది మనకు ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అదే బీహార్ వెస్ట్ బెంగాల్ గుండా వెళ్ళి బంగ్లాదేశ్లో కలుస్తుంది దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ గంగా నది ప్రాంతంలో ఈ చంబల్ బెట్వా చంబల్ బెట్వా అదేవిధంగా కెన్ చంబల్ బెట్వా ఇలాంటి ఈ ప్రా ఈ నదులు ఏవైతే ఉన్నాయో అవి దక్షిణ ద్వీపకల్ప పీఠభూమి నుంచి గంగానదిలో అన్నమాట చంబల్ బెట్వా కెన్ సోన్ అనేటువంటి నదులు అన్నమాట ఇక్కడ మనకు చంబల్ బెట్వా అనేటివి పటంలో ఉన్నాయి కాబట్టి రెండు నదుల పేరు రాయమని అడుగుతారు చూడండి క్వశ్చన్లు నదికి ఉత్తరాన ప్రవహించు నదులు అంటే మనకు ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్స్ గంగానదికి ఉత్తరాన ప్రవహించిన ఉపనదులు గంగానదికి దక్షిణాన ప్రవహించిన ఉపనదులు యమునా నది ఒడ్డున గల నగరం లక్నో నగరం ఏ నది ఒడ్డున కలదు ఇక్కడ మనం గమనించినట్టయితే ఆడొచ్చిన క్వశ్చన్కు మనకు యమునా నది ఒడ్డున మనకు ఈ ఢిల్లీ నగరం అనేది ఉంది తాజ్మహల్ గునుక ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి తాజ్మహల్ గునుక మనకు యమునాది ఒడ్డున ఉంది అదేవిధంగా లక్నో అనేది గోమతి నగ నది ఒడ్డున ఉంది మన అదేవిధంగా మనకు నుంచి ప్రవహించే నదులు ఏమంటే బెట్వాకెన్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటివి అదేవిధంగా ఉత్తరం నుంచి ప్రవహించే నదులు అంటే మనకు పటాన్ని గమనించినట్టయితే ఈ ఇక్కడ కన్నా టెక్స్ట్ బుక్లో కొంచెం బాగా కనిపిస్తాయి అక్కడ గమనించినట్టయితే మనకు కోసి గండక్ తర్వాత ఈ నదులన్నీ గోమతి గండ కోసి నదులు మనకు ఉత్తరం నుంచి అన్నమాట తర్వాత తొమ్మిదో క్వశ్చన్ దిగువ మ్యాప్ జనాభా ఆధారంగా దేశాల వైశ్యాలన్నీ చూపిస్తుంది ఇతర ప్రపంచ పటాల నుండి ఇది ఎలా భిన్నంగా ఉంటుందో చర్చించండి మన ప్రపంచ పటాన్ని గమనించినట్టయితే వైశ్యాలను బట్టి దేశాలు ఉంటాయి కానీ ఇక్కడ ఇచ్చిన పటం జనాభాను బట్టి మనకు ప్రపంచ పటాన్ని తయారు చేసిన వీటిలో మామూలు మనకు ఉన్నట్టు సాధారణ పటంలో ఇండియా చాలా చిన్నది అయితే ఇక్కడ మీరు గమనించండి ఇండియా చాలా పెద్ద దేశంగా చూపించారన్నమాట చాలా పెద్ద దేశం అదేవిధంగా చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండేది చైనా అది చాలా ప్రపంచంలో కల్లా చాలా పెద్ద దేశం చైనా అని చూపించడం తర్వాత రెండవది ఇండియా చూపించడం తర్వాత మిగతా దేశాలను చూపించడం జరిగింది అదే సాధారణ ప్రపంచ పటంలో రష్యాను పెద్ద దేశంగా చూపిస్తారు మన ఇండియా చిన్న దేశంగా ఉంటుంది కానీ జనాభా పటం కాబట్టి ఆ విధంగా చూపించడం జరిగింది ఈ పటం జనాభా ఆధారంగా దేశాల విస్తీర్ణాన్ని చూపుతున్నది అయితే సాధారణ ప్రపంచ పటం వైశాల్యం విస్తీర్ణం ఆధారంగా ప్రాంతాలను చూపుతుంది ఇంకా కొన్ని విషయాలు వేయాలంటే సాధారణ ప్రపంచ పటంలో రష్యా పెద్ద దేశంగా ఉన్నది అయితే ఇప్పుడు ఇచ్చిన జనాభా పటంలో చైనా పెద్ద దేశంగా ఉన్నది అదేవిధంగా ఇండియా సాధారణ ప్రపంచ పటం ఏడో స్థానంలో ఉంటే ఇప్పుడు ఇచ్చినటువంటి పట్టంలో రెండో స్థానంలో ఉన్నది అని మనం ఆన్సర్లు రాయొచ్చు అనమాట అదేవిధంగా పదవ క్వశ్చన్ ఇక్కడ భారతదేశం యొక్క జనసాంద్రత గురించినటువంటి పటం అన్నమాట ఈ పటాన్ని మనం గమనించినట్టయితే భారతదేశ భౌగోళిక స్వరూపాలకు ఆ ప్రాంత జనసాంద్రత మధ్య గల సంబంధాన్ని కలుగునండి అని ముఖ్యంగా మనకు ఈ జనసాంద్రత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత ఎక్కువగా మనకు ఈ ప్రాంతంలోని ఉత్తర భారతదేశంలోని బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతంలోనే మనకు ఎక్కువ జనాభా అనేది మనకు కనిపిస్తూ ఉంది అందుకే ఇక్కడ తిక్ కలర్ అనేది ఒకటి మనము గమనించవచ్చు ఈ ప్రాంతంలో కింద కలర్స్ కొనుక ఇచ్చినారు ఎందుకు అక్కడ అంటే గంగా మైదానం ప్రాంతం అందుకే ఎక్కువ జనసాంద్రత ఉండేది బీహార్ రాష్ట్రం ఎక్కువ జనాభా ఉండేది ఉత్తరప్రదేశ్ అనమాట ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలు కలిగింది కూడా పశ్చిమ బెంగాల్ ఉంది బట్ ఈ ప్రాంతంలో ఎక్కువగా అన్నమాట అదే పర్వత ప్రాంతాలు ముఖ్యంగా ఈ పర్వత ప్రాంతాల్లో ఈ అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో తక్కువ జనసాందత ఉంది అందుకే అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో తక్కువ జనసాందత ఉండేది అదేవిధంగా తక్కువ జనాభా ఉండేది సిక్కిం సిక్కిం అదేవిధంగా ఇక్కడ రాజస్థాన్ ప్రాంతంలో కూడా మనకు తక్కువ జనాభా ఉండరు ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కాబట్టి దీపకల్ప పీఠభూమిలో భూమిలో ఒక మోస్తరుగా జనం ఉన్నారు ఎక్కువ ఇవన్నీ విషయాలు మనకు పాఠ్యాంశంలో ఉన్నాయన్నమాట అదేవిధంగా మైదాన ప్రాంతంలో జనాభా ఎక్కువ ఇప్పుడు మనకు గంగా మైదానంలో ఎక్కువగా జనాభా ఉన్నారు దక్షిణ భారతదేశంలో కూడా ఈ తీర ప్రాంతాలు కృష్ణా గోదావరి అదేవిధంగా ఈ కావేరీ డెల్టా ఈ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉందన్నమాట దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణ కేంద్రాలు గుర్తించిన నగరాలు అధిక జనసాంత్ర మీరు ఎలా వివరిస్తారు మనకు దేశంలో కల్లా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఆ యొక్క నగరాలు ప్రధానంగా ముంబై ఢిల్లీ కోలకత్తా చెన్నై చెన్నై హైదరాబాద్ బెంగుళూరు ఇవి ప్రధానంగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు అన్నమాట ముఖ్యంగా ఈ ముంబై న్యూఢిల్లీ కోల్కత్తా ఇవి ఎక్కువగా చారిత్రకంగా బ్రిటిష్ కాలం నుంచి వాటిని అభివృద్ధి చేయడం అదేవిధంగా అవి ఓడరేవులు కావడం ఈ ఎగుమతులకు దిగుమతులకు అనుకూలంగా ఉండడం పారిశ్రామిక ప్రాంతాలు కావడం వల్ల జనాభా ఎక్కువగా ఉంది అదేవిధంగా పన్నెండవ క్వశ్చన్ కింది మనకిక్కడ పన్నెండో క్వశ్చన్ ఈ క్రింది పటాలను చదివి వాటిపై వ్యాఖ్యానించండి వీటికి సంబంధించి మనకి ఇక్కడ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క దేశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి అల్జీరియా దేశాన్ని రెండు ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్ అనేది గంగా మైదాన ప్రాంతంలో ఉంది కాబట్టి జనసాంద్రత ఎక్కువగా ఉంది అయితే అల్జీరియా ప్రాంతం అది సహారా ఎడారి ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఉత్తర ఆఫ్రికాలో ఉంది కాబట్టి దాంట్లో జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఈ విషయాన్ని మనము గమనించాలి ఎందుకంటే మైదాన ప్రాంతంలో నీటి సౌకర్యాలు ఉండి మంచి వాతావరణ పరిస్థితులు బంగ్లాదేశ్లో ఉన్నాయి కాబట్టి జనసాంద్రత ఎక్కువగా ఉంది అదే అల్జీరియాలో జనసాంద్రత చాలా తక్కువగా ఉందంటే దానికి కారణం అక్కడ ఎడారి ప్రాంతము వేడి ఉష్ణోగ్రత కాబట్టి అక్కడ జనసాంద్రత అల్ప జనసాంద్రత కలిగి ఉన్నది అదేవిధంగా మనకు పద్మూడవ క్వశ్చన్ మనం గమనించినట్లయితే దిగువ ఇవ్వబడినటువంటి పటాన్ని చదివి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాన్ని వ్రాయము ఇక్కడ వలసలకు సంబంధించినటువంటి పటాన్ని ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఈ వలసలకు సంబంధించినటువంటి పటాన్ని మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ముఖ్యంగా న్యూఢిల్లీకి ఏ రాష్ట్రాల నుంచి వలస వెళుతున్నారు అని మనకు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువ భాగము ఢిల్లీకి వలస వెళ్ళడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ అనేటువంటివి ప్రధానంగా మనం ఆసరుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అంతరాష్ట్ర వలసలు అని చెప్పినారు అంతరాష్ట్ర వలసలు దక్షిణ భారతదేశంలో అంతరాష్ట్ర వలసలు కేరళ తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి ఆ రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాలకే మనకు వలసలు ఉన్నాయి ఎందుకంటే రెండు పక్క పక్కన రాష్ట్రాలు కాబట్టి ఆ రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాలకే వలసలు అనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట కేరళ తమిళనాడు ప్రాంతం అదేవిధంగా ఈ విధంగా మనకు భారతదేశ పటానికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ సంబంధించి మ్యాప్ రీడింగ్ స్కిల్లును ఈ విధంగా పబ్లిక్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది కాబట్టి మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి పటాలన్నింటినీ గమనించి ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసి మనం క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలిగితే మనము హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించగలం